నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ ఏంటంటే ఒక పప్పుల పొడి అండి. దాని పేరు నేను చెప్తాను. ఈ పొడి ఏదైతే ఉందో, సాధారణంగా మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఈ పొడి లేనిదే శుభకార్యాలలో, అంటే పెళ్ళిళ్ళల్లో కానీ వేటిల్లో అయినా సరే ఈ పొడి లేకుండా పెళ్ళి అసలు విందు భోజనం అనేది అసలు ఉండదు. కంది సున్ని, దోసావకాయ, పప్పు, సాంబారు, ఇలా కొన్ని అదరువులు ఉంటాయి చూసారా. ఎన్ని స్వీట్స్, ఎన్ని హాట్స్ ఉన్నా కూడా ఆ విందు భోజనం అనేసరికి ఈ పొడి లేనిది మన తెలుగు సాంప్రదాయం ప్రకారం అసలు ఉండదు. చాలా రుచికరమైనది, తర్వాత ప్రోటీన్స్ పరంగా కూడా చాలా హెల్దీగా ఉండేటువంటి ఒక పొడి ఇది. ఇది మీకు చూపిద్దామనే ప్రయత్నంలో ఈరోజు మీ ముందుకు వచ్చాను. చూద్దామా. ఇక్కడ మీరు చూసినట్టు ఏంటండి, నాలుగు రకాల పప్పులు ఉన్నాయి చూసారా. ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను, ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను, ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను, ఒక కప్పు మినప్పప్పు తీసుకున్నాను. కప్పు అంటే ఈ కప్పు కాదండి, నాకు మామూలుగా ఒక గ్లాస్తో కుల్చుకుంటాను ఎప్పుడు. మీరు కూడా ఏం చేస్తారంటే, మీరు ఏది తీసుకుని ఒక గ్లాస్ తీసుకోండి, కప్పు తీసుకోండి, ఏదైనా సరే సమాన రేషియోలో తీసుకోండి, ఈక్వల్గా తీసుకోండి. హాఫ్ కప్ అయితే హాఫ్ కప్పు, వన్ కప్ అయితే వన్ కప్, ఎలాగైనా నాలుగు రకాల పప్పులు ఈక్వల్ రేషియోలో తీసుకోండి ఇవి. తర్వాత ఇక్కడ చూస్తే ఎండుమిరపకాయలు కనిపిస్తున్నాయి కదండి. నేను ఎలా లెక్కతో తీసుకున్నానంటే, ఒక్క కప్పు పప్పుకి ఐదు ఎండుమిరపకాయలు లెక్కను తీసుకున్నాను. ఇప్పుడు నాలుగు రకాల పప్పులకి, నాలుగు కప్పులకి 20 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఈ ఎండుమిరపకాయలు డ్రై రోస్ట్ చేసుకొని వీటితో పాటు గ్రైండ్ చేసుకుంటే వచ్చే రుచి వేరుగా ఉంటుంది, ఎండుకారం కలుపుకుంటే రుచి వేరుగా ఉంటుంది. మీరు ఇలాగే ప్రయత్నం చేసి చూడండి కమ్మటి పొడి కావాలంటే. తర్వాత ఇక్కడ రెండు స్పూన్ల జీలకర్ర తీసుకున్నాను, కొన్ని వెల్లిరెబ్బలు తీసుకున్నాను. అయితే దీనికి తయారు ఈ పొడి చేసుకునే ముందు ఏం చేయాలంటేనండి, నాలుగు రకాల పప్పుల్ని విడివిడిగా డ్రై రోస్ట్ చేసుకొని, మిరపకాయలు కూడా డ్రై రోస్ట్ చేసుకొని, వాటితో పాటు జీలకర్ర కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. పొడి చేసుకునేటప్పుడు ఉప్పు ఎంత వేసుకోవాలనేది నేను చూపిస్తాను. రోస్ట్ చేసుకుందాం రండి. ఈ పప్పులు వేయించుకున్నానండి, చల్లారిపోయినాయి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. మొదటగా ఈ కందిపప్పు వేగిన తర్వాత ఇలా ఉన్నాయి చూసారా, కందిపప్పు వేసేస్తున్నాం. దాని తర్వాత శనగపప్పు, శనగపప్పు కూడా వేయించుకున్నాం, చల్లారిపోయినాయి, అవి కూడా వేసుకున్నాను. ఒకవేళ క్వాంటిటీ ఎక్కువైంది అనుకోండి, మీరు గ్రైండ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, శనగపప్పు కందిపప్పు ఒకసారి గ్రైండ్ చేసుకోండి, మినప్పప్పు పెసరపప్పు ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎడతెరిగి తక్కువ క్వాంటిటీయే తీసుకున్నాను కాబట్టి నాలుగు పప్పులు కలిపి వేసేస్తున్నాను. క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం అలా కలుపుకోండి, ఎందుకంటే శనగపప్పు కందిపప్పు గ్రైండ్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. పెసరపప్పుతో కలిపేస్తే పెసరపప్పు ఏమో మెత్తగా అయిపోతుంది, కందిపప్పు ఏమో బర్రగా ఉండిపోతుంది. ఇదొక్కటి చిన్న చిట్కా ఒకటి పాటించండి. ఇప్పుడైతే నేనైతే నాలుగు కలిపి వేసేసుకుంటున్నాను, ఎందుకంటే తక్కువ క్వాంటిటీయే ఉంది కాబట్టి. తర్వాత మినప్పప్పు వేగిన తర్వాత ఇలా ఉంది. డ్రై రోస్ట్ అండి, అసలు ఆయిల్ అనేది వేయద్దు, డ్రై రోస్ట్తో వేసుకోవాలి. దాని తర్వాత ఎండుమిరపకాయలు, ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను, ఎందుకంటే ఈ మధ్య వచ్చే మిరపకాయలు కొంచెం చెమ్మ చెమ్మగా పచ్చి పచ్చిగా, అసలు పచ్చిమిరపకాయల కన్నా దారుణంగా ఉంటున్నాయి. అందుకని వేయించుకున్నాం అనుకోండి పొడి పాడవుతుంది అనేటువంటి డౌట్ మనకు ఉండదు, అందుకని డ్రై రోస్ట్ చేసుకున్నాను. తర్వాత జీలకర్ర, జీలకర్ర కూడా మిరపకాయలతో పాటు కలిపి డ్రై రోస్ట్ చేసుకున్నాను, ఇవి కూడా వేసాను. తర్వాత చిన్న ఉల్లిపాయ, ఇవి కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. తర్వాత ఇవి మెత్తగా మూడు వంతులు గ్రైండ్ అయిన తర్వాత ఇక తీసేస్తాము, ఇంకొక తిప్పు తిప్పు అన్నప్పుడు ఉప్పు వేసుకోండి. ఉప్పు ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు ఏ కప్పుతో మీరు పప్పులు తీసుకున్నారో ఆ కప్పుతో హాఫ్ కప్పు ఉప్పు తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ కప్పుతో నేను పప్పు తీసుకున్నాను కదా, ఇందాక చూపించాను, దాంట్లో హాఫ్ కప్పు ఉప్పు తీసుకోండి. ఇప్పుడు వేయకండి, సగం బాగా మెదిగిన తర్వాత అప్పుడు వేయండి. అయితే ఈ గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎలా ఉండాలంటేనండి, మరీ మెత్తగా పిండిలాగా వేయద్దు, అట్లానే రవ్వలాగా బరకగా కూడా ఉండద్దు. రవ్వ బరకదనానికి పిండి మెత్తదనానికి మధ్యలో ఉంటే మనం అన్నంలో కలుపుకునేటప్పుడు చేతికి చుట్టుకోకుండా చక్కగా ముద్దలాగా చేసుకోవడానికి వస్తుంది. మరీ మెత్తగా కాకుండా, మరీ బరక్క కాకుండా
మధ్య రకంగా మనం గ్రైండ్ చేసుకుందాం. చూపిస్తాను, గ్రైండ్ చేసిన తర్వాత గ్రైండ్ చేసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. గ్రైండ్ చేసిన తర్వాత చూసారా పొడి ఇలా వచ్చిందండి. మామూలుగా నాకు తెలిసినంతలో చాలామందికి పుట్నాల పొడి తెలుసు, పల్లీలు వేయించి పొడి చేసుకుంటారు, నువ్వులు పొడి చేసుకుంటారు, కొబ్బరి పొడి చేసుకుంటారు అట్లా. కానీ ఈ నాలుగు రకాల పప్పులు కలిపి చేసుకునే పొడి చాలామంది నడితే తెలియదని చెప్పారు, అందుకే మీకోసం చెప్పడం జరిగింది. దీన్ని కంది సున్ని అంటారండి, కంది సున్ని అంటారు. చాలా బలవర్ధకమైనటువంటి ఆహారం. దీన్ని కనుక వేడివేడి అన్నంలో ఈ పొడి వేసి కమ్మగా నెయ్యి వేసి పెట్టండి, పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో, అందరికీ చాలా మంచిది ఆరోగ్యపరంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సపోర్ట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రిప్షన్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు రావడానికి మాకు సహకారాన్ని అందిస్తారని కోరుతూ ధన్యవాదాలు. మీ ప్రసన్న.